కూడా తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం ఈ తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ద్రోహం చేస్తుందన్నటువంటి అభిప్రాయంతో మా అధ్యక్షుల వారు ముప్పై ఒకటి ఒకటవ తారీఖున నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతూ ఉంది ఎన్నో హామీలను రైతుల రుణమాఫీ విషయంలోనైతేనేమి కానీ ద్వాక్రా మహిళలకు సంబంధించి రుణాల సం రుణాలకు సంబంధించి మాఫీ విషయంలోనైతేనేమి పెన్షన్ విషయంలోనైతేనేమి మరి ఎన్నో హామీలను కూడా నెరవేర్చకుండా ఏదో పాక్షికంగా కొంత భాగం పూర్తి చేసి మేమంతా అన్ని హామీలను నెరవేర్చుతున్నామని నెరవేర్చామన్నటువంటి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతూ ఉంది ఇంతేకాకుండా రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలుపరిచేటటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక ఆ హామీ ఆ ఇచ్చినటువంటి హామీలను తన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైనటువంటి వారిని కూడా కన్విన్స్ చేయలేక ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు అన్యాయం జరుగుతున్నది చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం విధానాలను కూడా మేము ఖండిస్తున్నాం ఒక్క ఒక ఉదాహరణ చెప్పాలంటే బడ్జెట్లో పదహారు వేల కోట్ల లోటుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ చంద్రబాబు గారు గత ఎనిమిది నెలలో ఎనిమిది పదిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఏమి సాధించారు ఏ ఒక్క హామీ అయినా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఇచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లను ఏ ఒక్క సెక్షన్ అయినా అమలుపరచుచ చే అమలుపరచు చేయగలిగారా అన్నటువంటిది ఈ సందర్భంగా కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో కానీ అన్ని విషయాల్లో వైఫల్యం చెందింది ఇది ఇంతకన్నా అసమర్థమైనటువంటి ప్రభుత్వం వేరే ఉండదు ఆ చేతగాని దద్దమ్మలాగా చూస్తూ ఊరుకోవడం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది చేసినటువంటి ఏమీ చేయకుండానే మేము ఏదో చేశాము చేశాము అన్నటువంటి ప్రచారం తప్ప నిజానికి క్షేత్రస్థాయిలో కానీ ప్రజలకు కానీ నిజంగా ఎటువంటి లబ్ధి చేకూరలేదన్నటువంటిది ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం ఇది ప్రజల దృష్టికి కూడా తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ముప్పై ఒకటి ఒకటవ తారీఖున మా అధ్యక్షుల వారు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది